అందరికీ నమస్తే నేను మీ సరితాని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నేను కుడుములు పూర్ణ కుడుములు ఉండ్రాళ్ళు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను ఇది చాలా ఈజీ మెథడ్ ఇంతవరకు మీరు చేసి ఉండరు ఈ వీడియో మనం చూసే ముందు మన సూపర్ సత్తా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం కుడుములు చేసేదానికి ఒక గ్లాస్ బియ్యాన్ని నేను బౌల్లో తీసుకున్నాను ఒక త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్ మన సబ్స్క్రైబర్ మన సిస్టర్ అయిన ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టారు కుడుములు చేయక్క అని కాబట్టి నేను అమ్మాయి కోసం మరియు మీ అందరి కోసం కూడా ఈజీ ప్రాసెస్లో కుడుములు పూర్ణ కుడుములు ఉండరాలు ఎలా చేయాలో వినాయకుడికి చూపిస్తాను అనమాట మీరు ఈ వీడియో చూసి ఫాలో అయ్యి వినాయక చవితికి చేసుకోవచ్చు ఈ విధంగా మనము బియ్యాన్ని త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి టూ అవర్స్ నానబెట్టేసుకోవాలి తర్వాత నేను పచ్చి కొబ్బరిని తురుముకుంటున్నాను అనమాట మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే ఈ కుడుముల్లో వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి లేదు అనుకున్న వాళ్ళైతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఆప్షన్ లేదంటే మీ ఇష్టం అనమాట మీకు ఇష్టం లేకపోతే కొబ్బరి కూడా మీరు స్కిప్ చేయొచ్చు కానీ కొబ్బరి వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది నాకైతే పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఇష్టం కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి కూడా పచ్చి కొబ్బరి నేను వేసుకుంటున్నాను ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట మన ఒక గ్లాస్కి నేను ఇవి ఇంత వేసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట దాని క్వాంటిటీ కొబ్బరి మీ ఇష్టం తర్వాత టూ అవర్స్ అయిపోయింది మనకు నేను బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను మన పాతకాలం వాళ్ళకైతే కుడుములు చేయాలంటే పెద్ద ప్రాసెస్ అనమాట కానీ మంది చాలా ఈజీ ప్రాసెస్ మీరు ఇంతవరకు చూసుంటాం అనుకుంటాను ఒక్క గ్లాస్ బియ్యానికి ముక్కాలు గ్లాసు బెల్లం అయితే మనం వేసుకోవాలన్నమాట హాఫ్ కంటే ఎక్కువగా బెల్లాన్ని మనం వేసుకోవాలి ముక్కాలు గ్లాస్ బియ్యం బెల్లం మనం వేసుకుంటే కరెక్ట్గా తీపి సరిపోతుంది అందులో రెండు యాలక్కాయలు వేసుకొని మిక్సీ జార్లో చాలా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట బరక్ అనేది ఉండకుండా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని రెడీగా పక్కన నుంచి ఇప్పుడు నేను ఐరన్ బాండలి స్టవ్ మీద పెట్టుకున్నాను అందులో ఒక చిన్న కప్పు నువ్వులు వేయించుకుంటున్నాను అనమాట ఇది వచ్చి పూర్ణ పూర్ణకుడుమల కోసం పూర్ణకుడుములు అంటే కూడా మన వినాయకుడికి చాలా ఇష్టమని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి పూర్ణ పూర్ణకుడుమలు కూడా మీరు ఈ వినాయక చవితికి తప్పకుండా చేసి పెట్టండి చాలా ఈజీ కాబట్టి ఇది కూడా మీకు ఒకేసారి చూపించేస్తున్నాను తినే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టండి ఈ నువ్వులు అనేటివి చాలా ఈజీగా చాలా త్వరగానే మనకు వేగిపోతాయి పెద్ద టైమే పట్టదన్నమాట నేను స్టవ్లో సిమ్లో ఉంచుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను హైలో పెడితే ఫాస్ట్గా మాడిపోతాయి కాబట్టి ఈ స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి ఈ నువ్వులు వేయించేసుకున్న తర్వాత అవి కొంచెం చల్లారినివ్వాలి ఈ నువ్వులని వేయించుకొని చిమిరి అంటాం కదా చాలా మందికి తెలిసే ఉంటుంది పూర్ణ కుడుములకి మనకు అవసరమైంది నువ్వుల చిమ్మిరమాట ఈ నువ్వుల చిమ్మిరి చేసుకోవడానికి ముందుగా మనము నువ్వులని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటేనే నువ్వుల అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనకు నువ్వులు వేయిపోయాయి అన్నమాట లైట్గా కలర్ చేంజ్ అయిపోయాయి కదా మీరు ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది రెండు యాలకలు కూడా తీసుకున్నాను నేను కరెక్ట్గా హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది అనమాట కరెక్ట్గా తీపుగా ఉంటుంది మిక్ తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ కుడుముల్లో బ్యా స్వీట్ ఉంటుంది చిమ్మీర్లో కూడా స్వీట్ ఉంటే మరీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కరెక్ట్ స్వీట్ నేను వేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి బరగ్గా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి అదో ఈ విధంగా కొంచెం మరీ మెత్తగా అవసరం లేదండి ఇది కొంచెం బరక్కగా ఉన్న కూడా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా మనం వేసుకోవాలి ఇప్పుడు ఐరన్ ప్యాన్లోనే రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా బియ్యము బెల్లము యాలకులు వేసి దాన్ని మనము ఈ నెయ్యి వేగిన తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో పోసేసుకొని కలుపుతూనే ఉండాలన్నమాట స్టవ్ని సిమ్లో ఉంచేసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఆ ఆపకూడదనమాట ఏమాత్రం ఆపినా కూడా అది కట్టేస్తుంది అనమాట వంటలు వంటలుగా వచ్చేస్తుంది అప్పుడు మనకు కుడుములు అనేటివి బాగా రావు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉంటే మనకు స్లోగా ఇది కొంచెం గట్టిపడుతూ ఉంటుందన్నమాట మాడనివ్వకూడదు పక్కనే ఉండాలి స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి ఇది కొద్దిగా కానీ మనం టైం స్పెండ్ చేసామంటే కుడుములు చాలా ఈజీగా అయిపోద్ది అనమాట మన పాతకాలం వాళ్ళు బియ్యం నానబెట్టి ఇంకా దాన్ని పొడి చేసుకొని దాన్ని ఆరబెట్టి దానిలో బెల్లం వేసి కలిపి అది పెద్ద ప్రాసెస్ అనమాట పైగా చాలామందికి ఫెయిల్యూర్ కూడా అవుతూ ఉంటుంది నేనే చాలామందిని చూశాను పెద్ద పెద్ద వాళ్ళకు కూడా మా కుడుమల ఈ రోజు మా కుడుమల ఈ రోజు అని అనుకుంటూ ఉంటారు నేను వినేదాన్ని అనమాట కానీ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీరు ఫస్ట్ టైం చేసినా కూడా సరే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు హ్యాపీగా అందరికీ చెప్పుకోవచ్చు అనమాట నాకు కుడుములు చాలా బాగా వచ్చాయి చాలా సాఫ్ట్గా వచ్చాయి అని అందరికీ చెప్పుకోవచ్చు ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఈ కుడుములు చేసిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట కొంతమందికి గట్టిగా గోడకేసి కొడితే రివర్స్ వస్తూ ఉంటాయి మన కుడుములు అయితే అలా కాదు చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పైగా బయట పెట్టినా కూడా టూ త్రీ డేస్ పాడైపోవు ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే మీ కుడుములు అయిపోయేంత వరకు కూడా ఏ మాత్రం పాడైపోయావు ఫస్ట్ డే ఎలా ఉంటాయో చివరి డే అంటే చివరి కుడుము తినేంత వరకు కూడా మనకు ఏ టేస్ట్లో తేడా ఉండదు అలాగే సాఫ్ట్ కూడా సాఫ్ట్నెస్లో కూడా మనకు ఏ చేంజ్ ఉండదు అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మనం అలాగే కలిపెడుతూ ఉంటే మొత్తం గట్టిగా తయారైపోయింది అనమాట ముద్ద అనేది అడుగు కూడా మనకి ఏ మాత్రం మాడలేదనమాట అంటే మనం అలా కలుపుతూనే ఉన్నాం కదా కాబట్టి ఇది మనకు బాగా వచ్చేసింది ఇలాగ వచ్చేసిన తర్వాత మనం వెంటనే కొబ్బరి వేసుకోవాలి నేను కొంచెం సైడ్ ఉండింది కాబట్టి దాన్ని చూడడం లేదనమాట తర్వాత కొంచెంసేపు తర్వాత నేను ఆ కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకున్నాను ఏం పర్వాలేదు హీట్గా ఉంటుంది కాబట్టి హీ కొద్దిగా లేట్గా వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు అనమాట ఇది మనకు కొద్దిగా గిట్టిపడేటప్పుడు కొబ్బరి వేసేసుకోవచ్చు ఇప్పుడు పక్కనే ఉంది కొబ్బరి నేను తర్వాత యాడ్ చేస్తాను చూడండి ఇది కలబెడుతూనే ఉన్నాను కదా నా కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీదే ఉండిపోయింది ఈ విధంగా ముద్దలాగా అయిపోయింది అనమాట మనకి ఇప్పుడు ఇలాగ రావాలి మనకు ఇప్పుడు నేను ఆ పచ్చి కొబ్బరి తురుము అనేది అందులో వేసేసుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బరి తురుముని వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి అది హీట్గానే ఉంటుంది కాబట్టి అది కలిసిపోతుంది ఏం కాదు ఇది మొత్తం కూడా ఈ కొబ్బరి ఆ పిండిలో కలిసేంత వరకు నేను బాగా కలిపేసుకున్నాను అనమాట మీరు ఇంకొంచెం ముందుగా అంటే అది బాగా చెక్కబడే టైంలో ఈ ఎండు పచ్చి కొబ్బరి తురం కానీ ఎండు కొబ్బరి తురం కానీ ఏదో ఒకటి కానీ యాడ్ చేసేసుకుంటే మీకు ఈజీగా మిక్స్ అయిపోతుంది నేను లాస్ట్లో వేసాను కాబట్టి కొద్దిగా లేట్ అయిందనమాట కలవడానికి నేను తర్వాత బాగా కలిపేసుకున్నాను దాన్ని ఇప్పుడు ఏం చేయాలి చల్లారి పెట్టేసుకోవాలన్నమాట అది మనకు చేతికి వేడి తగలకుండా ఉండేంత వరకు చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనకు బాండలకు కూడా మనకు ఆ ముద్ద అనేది అంటుకోలేదు అంటే మనకు ఈ ముద్ద అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం ఇలా వచ్చిందంటే మనకు కుడుములు కూడా సూపర్గా వస్తాయన్నమాట మనకు బాండలకి అంటుకోకూడదు అనమాట ఆ ముద్ద అనేది తర్వాత నెయ్యిని బాగా పూసుకొని బాగా ముద్దని బాగా పేస్ట్ లాగా చేసేసుకున్న అప్పుడు మన కొబ్బరి కూడా బాగా కలిసిపోయింది తర్వాత ఏం చేయాలి మళ్ళీ చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా కుడుముల్లాగా ఒత్తుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నాను ఫస్ట్ రౌండ్ బాల్లాగా చేసుకొని తర్వాత అలాగా మన నాలుగు వేళ్ళు ముద్దలు పడే విధంగా ఇట్లా ముద్దలాగా చేసేసుకోవాలి చూపి చూపించాను కదా ఆ విధంగా అనమాట ఈ విధంగా ఒత్తేసుకున్నాం అనుకోండి చూడ పర్ఫెక్ట్గా వచ్చే దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా వస్తాయి చాలా స్మూత్గా వస్తాయి చాలా టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట ఎవరికి పెట్టినా మిమ్మల్ని పొగడకుండా అయితే ఉండనే ఉండలేరు అంత సూపర్గా ఉంటాయి టేస్ట్ అయితే తర్వాత నేను కుడుములు చూపించాను కదా ఒక రెండు ఇప్పుడు ఉండ్రాలు చూపిస్తున్నాను చేతికి నెయ్యి రాసుకొని రెండు చేతులకి ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఉండ్రాలు అంటే కూడా వినాయకుడికి చాలా ఇష్టం ఈ విధంగా కుడుములు వండరాలు చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము పూర్ణ కుడుము ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చాలామంది చాలా కష్టం అనుకుంటారు కానీ మనం చెయ్యాలే కానీ ఏది కూడా కష్టం కాదండి మనం ముందు చెయ్యాలి అనుకోవాలి కానీ ఏదైనా సరే ఈజీ అనమాట ఇప్పుడు నేను చూపించిన విధంగా పూర్ణ కుటుంబం చేసేయండి మీరు కూడా ఈజీగా చేసేయచ్చు మనం ముందుగా నువ్వుల చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల చిమ్మిరి ఇప్పుడు ఆ ముద్దలాగా చేసుకుని దాని మధ్యలో ఇలాగా గుంట పెట్టుకోవాలన్నమాట మనం ఒక హోల్లాగా గుంట పెట్టుకునేసి ఆ చిమ్మిరిని ఒక స్పూన్తో అందులో పోసేసుకోవాలి కొద్ది మీడియంగా పోసుకోవాలి అన్నమాట మరి ఎక్కువైతే ఎక్కువైపోతుంది కాబట్టి అది ఎంతవరకు మనము ఆ గుంట అనేది చేసుకున్నామో అందులో నిండి ఎంతవరకు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్లోగా దాన్ని క్లోజ్ చేసేయాలన్నమాట నేను చూపించిన విధంగా ఈ విధంగా స్లోగా క్లోజ్ చేసేసింది బయటికి రాకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా స్లోగా చేసేసి నేనేం చేస్తున్నానంటే కొద్దిగా నెయ్యి పైన అప్లై చేసేస్తున్నాను అంటే బాగా స్టిక్ అయిపోతుంది కదా అనేసి నెయ్యి బాగా పూసేసాను అనమాట దానికి తర్వాత దాన్ని మ మధ్యలోగా తీసుకొనేసి రౌండ్గా చేసేసుకోండి మళ్ళీ అంటే అప్పుడు మనకు అపూర్ణం అనేది లోపల స్టిక్ అయిపోతుంది బయటికి రాని రాదనమాట జాగ్రత్తగా చేసుకోండి ఏం కాదు చాలా బాగా వస్తాయి స్లోగా చేయండి ఫస్ట్ది మీరు కొత్త ఫస్ట్ టైం ట్రై చేసినట్లయితే మొదటిది కొంచెం స్లోగా చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకు అసలు ఎక్కడ కూడా మనం లోపల పూర్ణం పెట్టింది కూడా మనకు తెలియదు అనమాట అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కూడా నేను మళ్ళీ రెండోసారి సారి కూడా చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఏం లేదు ఫస్ట్ రౌండ్గా చేసేసుకోండి ఒక ముద్ద తీసుకొని ఫస్ట్ రౌండ్గా చేసేసుకోండి తర్వాత మధ్యలో ఈ విధంగా వేలుతో ఒక గుంటలాగా పెట్టేసుకోండి తర్వాత ఈ నువ్వుల చిమ్మిరి మీరు ఏం పెట్టుకుంటారో అది మీ ఇష్టం కొద్ది కొందరు ఏమంటే శనగల పొడి వేసుకుంటారనమాట బెల్లము శనగలు కొబ్బరి వేసి పొడి చేసుకుంటారు మేమైతే ఇది అనమాట నువ్వు నువ్వుల చిమ్మిరి మీరు ఏది ఇష్టమో ఆ పూర్ణం ఏది పెట్టుకోవాలనుకుంటారో అది రెడీ చేసుకొని ఇలాగ మధ్యలో హోల్ని క్లోజ్ చేసేసి నెయ్యి అప్లై చేసేసి ఒకసారి మళ్ళీ రౌండ్గా చేసేసుకొని ఇలాగ నేను చూపించిన విధంగా ఒత్తేసుకోండి గట్టిగా అది ఓపెన్ అవ్వదు అనమాట ఇంకా క్లోజ్ అయిపోతుంది తర్వాత కుడుములాగా స్లోగా ఒత్తేసుకోండి చూడండి మనకి ఇప్పుడు పూర్ణ కుడుము కూడా రెడీ అయిపోయింది ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి కావాలంటే ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా రావడం గ్యారంటీ అనమాట ఇంకా మీకు అలవాటు ఉండేవాళ్ళు అయితే సూపర్గా చేసేస్తారు ఈ కొత్త మెథడ్ని మీరు ట్రై చేయండి స్వామి వారికి ప్రసాదంగా నివేదించండి కరెక్ట్గా మనకు పూర్ణ కుడుములు ఐదు నార్మల్ కుడుములు ఐదు ఉండ్రాళ్ళు అయిదు వచ్చాయన్నమాట తర్వాత అవి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఓటల్ని ఉడకబెట్టుకోవాలి ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను దాన్ని నేను ఈ విధంగా హో మళ్ళించుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట మిడిల్ హోల్ రావడం కోసం ఈ విధంగా మధ్యలో హోల్ పెట్టేసుకున్నాను ఒక కాటన్ క్లాత్ తీసుకొని మీరు కూడా ఈ విధంగా పెట్టుకోండి తర్వాత దీన్ని మంచి మంచి నీళ్ళల్లో ఈ విధంగా దాన్ని తడిపి ఆ వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసేయాలన్నమాట ఇలాగ మొత్తం మీరు ఫాలో అయ్యారంటే కుడుములు పెద్ద పనే కాదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకోవాలి అందులో వాటర్ పోసుకోవాలన్నమాట ఒక త్రీ ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసేసుకోవాలి తర్వాత స్టాండ్ పెట్టుకోవాలన్నమాట నేను అందులో మూడు ప్లేట్లు పెట్టుకున్నాను ఎందుకంటే మరీ అడుగును పెట్టామంటే కింద నుంచి వాటర్ దాంట్లోకి వచ్చేస్తాయనేసి మూడు ప్లేట్లు పెట్టేసుకొని దానిపైన నేను మధ్యలో హోల్ పెట్టుకున్న క్లాత్ని ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట ఈ విధంగా మొత్తం కూడా కవర్ చేసేసాను ఇడ్లీ పాత్రలకి కాటన్ క్లాత్ అయితేనే బాగా వస్తాయి అనమాట అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇలా మనం మొత్తం ఆ పాత్రలకి క కవర్ చేసేసిన తర్వాత ఈ కుడుముల్ని అతుక్కోకుండా విడివిడిగా పెట్టేసుకోండి నేను చూపించిన విధంగా బాగా అడ్జస్ట్ చేసేసుకోండి కొందరు ఏం చేస్తారంటే ఇడ్లీ పాత్రలకి నెయ్యి రాసేసి ఒక్కొక్క ఇడ్లీ పాత్రలో రెండు మూడు పెట్టి పెట్టేసుకుంటారు అట్లయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ నా నేనైతే ఇలాగే చేసుకుంటాను నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేసుకుంటాను పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా నేను చాలా బాగా వచ్చాయి అనమాట నాకు ఏమాత్రం ఫెయిల్యూర్ అనేది నా కుడుములు ఎంతవరకు లేదనమాట అంత బాగా వచ్చాయి మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ మెచ్చుకుంటారు అనమాట కుడుములు చేస్తే ఇష్టంగా తింటారు అంత బాగా వస్తాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకున్నాను ఇంకా ఎక్కువ కుడుములు వచ్చినప్పుడు మనం ఎలాగో నెయ్యి పూసుకుంటాం కాబట్టి అతుక్కు అనమాట మూత పెట్టేసుకొని నార్మల్ అనమాట అంటే ఎక్కువ హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నారనుకోండి మనకు ఉడికిపోతాయి అనమాట పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు అవి చల్లారించుకుంటే మనకు కుడుములు అనేటివి రెడీ అనమాట స్వామివారికి ప్రసాదం రెడీ అయిపోయినట్లే చూడండి పైన నెయ్యి రాసాం కాబట్టి అసలు ఒకదానికి ఒకదానికి కట్టుకోవు ఈజీగా తీయగానే మనకు వచ్చేస్తాయి అనమాట ఆ క్లాత్లో నుంచి క్లాత్ కూడా ఏం అతుక్కో అంటే నెయ్యి ఉంటుంది కదా పైన కాబట్టి ఇప్పుడు మనకు కుడుములు రెడీ పైగా ఉండ్రాళ్ళు రెడీ ఇంకా పూర్ణ కుడుములు కూడా రెడీ అనమాట అంటే ఒకే వీడియోలో మీరు ఇది నేర్చేసుకున్నారు ఈజీ మెథడ్లో నేర్చేసుకున్నారనమాట ఇది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇలాగ మనకు ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఇలా ఈజీ మెథడ్లో అయిపోతే ఏ పని కూడా త్వరగా అయిపోతుందనమాట ఒక సైడ్ అంతా నార్మల్ కుడుములు పెట్టుకున్నాను ఇంకో సైడ్ అంతా కుడుములు పెట్టాను ఇప్పుడు మధ్యలో నేను ఉండ్రాలు అనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే కుడుములు పూర్ణ కుడుములు ఉండ్రాలు తయారు చేసుకోవాలి ఈజీ ప్రాసెస్లో చేసుకుంటే వినాయక చవితి రోజు చాలా పనులు ఉంటాయి కాబట్టి మనకు పని కూడా ఈజీగా అయిపోతుంది మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు దేవుడికి కూడా నేను ప్రసాదం పెట్టేసుకుంటున్నాను అనమాట స్వామివారికి ఓం గమ్ గణపత నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్